అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఏది పడితే అది మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు బయటికి రాకూడదు, వాటి మీద డిబేట్ జరగకూడదు. పవన్ కళ్యాణ్ తిట్టిన బూతుల మీదో, లోకేష్ తిట్టినటువంటి బూతుల మీదో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటో రెండో తిడితే, మేము 10 మంది వచ్చి మేము తిడతాం కాబట్టి మేము తిట్టినటువంటి బూతుల మీద డిబేట్లు చేసుకోవాలి. ఈ పనికి మాలినటువంటి 420 మీడియా ఇంత కుట్రలా? నిన్న బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగితే దాని మీద ఈడు వచ్చే సాయంత్రానికి విషం కక్కేసి పిల్లి నా కొడుకు వాడికి పెట్టండి గడ్డి. తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నటువంటి లోక్సత్తా, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, ఈ పనికొచ్చే పనికిరాని పార్టీలు, 0% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు, వాడికి పెట్టండి గడ్డి. ఈ గుడ్డిగాళ్ళకి ఎవడికి కనపడో, ముఖ్యమంత్రి గారిని పిల్లి నా కొడుకు అంటే ఈ నా కొడుకులు ఎవడో మాట్లాడరు. మేము మాట్లాడితే ఈరోజు ఇప్పుడు వస్తాడు ఒక్కొక్కడు, ఆడి దగ్గర ప్యాకేజీ తీసుకుని సిగ్గు లేకుండా వచ్చి చెబుతారు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా తిట్టకూడదు, ఇలా తిట్టకూడదు అని. అంటే ముఖ్యమంత్రిని తిట్టినా కూడా ఏమనాలి? ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఏం మాట్లాడాలి మేము? వాళ్ళు ఒకటి మాడితే మేము 10 మంది మాడతాం, 10 చేసుకోవాల్సింది ఎవడు? బూతులు స్కూల్ పెట్టినటువంటి బోగునా కొడుకు చంద్రబాబు నాయుడు, దానికి అచ్చునాయుడు ఆవిడ ఎవడాడు బట్టబుర్రాడు అయ్యన పాత్రుడు, ఆడిని ప్రిన్సిపాల్గా పెట్టాడు, పెట్టి కొంతమంది మాస్టర్లను పెట్టి వీడు నేర్పుతాడు, వీడు స్కూల్లో నేర్పి ముఖ్యమంత్రి గారి మీద మా మీద మాట్లాడిస్తారు. ఇంకోటి చెప్తాడు, ముఖ్యమంత్రి గారిని పబ్జి ఆడాడంట నిన్న, కంప్యూటర్ క్యాలిక్యులేటర్ పెట్టి శాండ్ మీద ఎంత వస్తుంది, లెక్కల మీద ఎంత వద్దని లెక్కలు చూసుకుంటాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు, ముఖ్యమంత్రి గారు ఫోన్ మాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవరు